ఛానల్ నా పేరు కానూరి దామిని సుధా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు మనం టేస్టీ టేస్టీగా చికెన్ 65 ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఈ చికెన్ 65 కావాల్సిన పదార్థాలు చికెన్ శుభ్రంగా పసుపు ఉప్పు వేసి కడిగి పెట్టుకోవాలి మైదా పిండి కార్న్ ఫ్లోర్ पाव केजी चिकेन शुभ्रंगा उप्पु पसुपु वेसी कड़िगी पेट्टुकोवाली हाफ कप मैदा पिंडी ओक स्पून कॉर्न फ्लोर पसुपु कारम रुचि की तगिनंत उप्पु डीप फ्राई की सरपड़ा नूने गरम मसाला अल्लम वेल्लुल्लि पेस्ट जीलकर्र पोड़ी करिवेपाकु पच्चिमिर्ची इप्पुडु तयारी विधानं चूद्दां मुंदुगा ओक मिक्सिंग बाउल नु तीसुकोनि अंदर शुभ्र कड़पे चिकेन वेय चिकेन कॉर्न फ्लोर मैदा पिंडी कुछ पसुपु ఉప్పు కారం జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ मसाला पोड़ी पच्चिमिरपकाय मुक्कलु करिवेपाकु वेसी बागा कलपाली मुक्कलकु पट्टेटट्टु बागा कलपाली ई विधंगा बागा कलिपिन तर्वात इप्पुडु కొంచెం నూనెను కూడా యాడ్ చేయాలి నూనె వేసి బాగా కలపాలి ఈ విధంగా ఆయిల్ వేసిన తర్వాత బాగా కలపాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టి డీప్ ఫ్రై సరిపడా నూనె వేసిన బాండిని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి నూనె బాగా కాగనివ్వాలి నూనె కాగిన తర్వాత ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఈ విధంగా జాగ్రత్తగా తిరిగేస్తూ చక్కగా కలపాలి ఫ్రెండ్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోవాలి ఎందుకంటే ఒకవేళ గనుక మనం హై ఫ్లేమ్ లో పెట్టి పైన మాడిపోతుంది ఫ్రెండ్స్ లోపల ఉడకదు ఇలా చక్కగా వేగిన తర్వాత ఈ చికెన్ 65 ను టిష్యూ పేపర్ తో తీసేసుకుందాం టిష్యూ పేపర్స్ పెట్టడం వల్ల ఆయిల్ మొత్తం అబ్జర్బ్ చేసుకుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మరొక వైన వేద్దాం ఈ విధంగా ఈ సెకండ్ వై కూడా వేగిపోయిన తర్వాత టిష్యూ పేపర్స్ లోకి తీసేసుకుందాం మీకు గార్నిష్ చేసుకోవడం ఇష్టమైతే
ఈ కరివేపాకు పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత వీటితో గార్నిష్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో ఈజీగా చికెన్ 65 రెడీ అయిపోయింది. ఈ వీడియోని మీరు ఎంతో ఓపికగా చూసినందుకు థాంక్యూ ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బై ఫ్రెండ్స్.